రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన సందర్భంగా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, బీజే వైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారం సంతోష్, మీసా సంజీవ్ రమేష్ రెడ్డి, బీజే వైఎం మండల అధ్యక్షులు బాద నరేష్, హరిబాబు, మహిపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం వర్తిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. నరేంద్ర మోడీ గారి జై మాత. భారత్ మాతా అప్పీ మాత. భారత్ మాతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. నరేంద్ర మోడీ గారికి మన ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆయన నాయకత్వంలో మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఆయన అనుసరిస్తున్న సందర్భంగా మన దేశానికి 20 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ నష్టానికి పూరించడానికి చేసినందుకు మనకు ఈరోజు భారతీయ జనతా పార్టీ తదితరులు ఈ సమస్యలో బలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి మనం కరోనాను ఎట్లా గెలవాలి, ఒక రాక్షస అయినటువంటి రోగం దాన్ని ఎట్లా గెలవాలి అనేదాన్ని ప్రజలు అందరూ అనుసరిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఆయన లేకుండా ఈరోజు ఏముండో ఎట్లా ఉన్నో అనే పరిశీలనలో అందరు నాయకులు అన్ని పార్టీ నాయకులు ఒప్పుకునే రోజు. కాబట్టి మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ కళాభిషేకం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వల్ల అనేక దేశాలు ఆర్థికంగా అదలాకుతనం రావడం జరిగింది. దాన్ని ముందుగా ప్రాణ నష్టం జరగకుండా కాపాడడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విజయవంతం సాధించడం జరిగింది. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడడానికి దాదాపు ఒక 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఆర్థిక ఉద్దీపన పథకాన్ని నిన్న ప్రకటించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒక ముఖ్యమైన ఆర్థిక రంగంగా ఉండడం జరిగింది. కాబట్టి దాన్ని కాపాడి ఇంకా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధిపరిచే లక్ష్యంతో ఈ 20 కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దీని ద్వారా అనేక చిన్న తరహా కానీ మధ్య తరహా కానీ కూలీలు కానీ ఆర్థికంగా తోడ్పాటును అందించే విధంగా ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారిని కృషిని అభినందిస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.